السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. أما بعد، حج పాఠాలు. మొదటి పాఠం హజ్ ఆదేశం, హజ్ యొక్క నిబంధనలు, హజ్ యొక్క మర్యాదలు మరియు ఇహ్రామ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు ఈనాటి మొదటి పాఠంలో తెలుసుకుందాము. ప్రతి ముస్లింపై జీవితంలో ఒక్కసారి హజ్ చేయడం విధిగా ఉంది. ఇస్లాం 5 మూల స్తంభాలలో హజ్ ఒక మూల స్తంభం. అల్లాహు తాలా ఇలా ఆదేశించాడు, వలిల్లాహి అలన్ నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతాఅ ఇలైహి సబీలా. ఎవరైతే కాబా గృహం వరకు చేరుకునే స్తోమత కలిగి ఉన్నారో వారిపై అల్లాహ్ కొరకు ఆ గృహయాత్ర హజ్ చేయడం విధిగా ఉంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, ఇస్లాం యొక్క పునాది 5 స్తంభాలపై నిలబడి ఉంది. మొదటిది లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, రెండవది నమాజు స్థాపించడం, మూడవది జకాత్ చెల్లించడం, నాలుగవది హజ్ చెయ్యడం, ఐదవది రమదాన్ ఉపవాసాలు పాటించడం. అల్లా యొక్క సాన్నిధ్యం వరకు చేర్పించే సత్కార్యాలలో అల్లాకు అతి చేరువుగా చేసే అటువంటి సదాచరణలలో హజ్ ఒక గొప్ప సత్కార్యం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ హజ్జ ఫలం యర్ఫుత్ వలం యఫ్సుక్ రజఅక యౌమి వలదత్హు ఉమ్ము. ఎవరైతే హజ్ చేస్తారో ఆ హజ్లో ఎలాంటి అశ్లీలానికి ఎలాంటి పాపానికి ఒడిగట్టారో వారు హజ్ నుండి తిరిగి ఎలా వస్తారంటే తమ తల్లి గర్భం నుండి పుట్టినప్పటి స్థితిలో ఎలా వచ్చారో అలాగా, అంటే పాపాల నుండి పూర్తిగా ప్రక్షాళనమై వస్తారు. అల్లాహు అక్బర్. ఇక రండి హజ్ నిబంధనలు తెలుసుకుందాము. ప్రతి తెలివిగల యుక్త వయస్సుకు చేరిన ముస్లింపై హజ్ విధిగా ఉంది. ప్రతి తెలివిగల యుక్త వయస్సుకు చేరిన ముస్లింపై హజ్ విధిగా ఉంది. అయితే హజ్ చెయ్యడానికి శక్తి గల వారై స్తోమత కలిగిన వారై ఉండాలి. స్తోమత కలిగిన వారంటే ఏమిటి? మక్కా రాను పోను ప్రయాణ ఖర్చులు, దారి మధ్యలో తిను త్రాగు ఖర్చులు అతని వద్ద ఉండాలి. ఈ ఖర్చులు తన భార్య పిల్లల మరి ఎవరైతే అతని బాధ్యతలో ఉన్నారో వారి పోషణ ఖర్చులన్నీ కూడా వారికి చెల్లించిన తర్వాత అదనముగా ఎక్కువగా మిగిలి ఉండాలి. ఇంకా హజ్ ప్రయాణ దారి నిర్భయంగా ప్రశాంతంగా ఉండాలి. అలాగే శారీరకంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. హజ్ చేయుటకు ఆటంకం కలిగించే అంగవైకల్యం కానీ లేదా మరే రోగమైనా అతనికి ఉండకూడదు. స్త్రీల విషయంలో ఇప్పటికి వరకు విన్నటువంటి నిబంధనలు, అర్హత, స్తోమత, శక్తితో పాటు ఆమె వెంట అతని యొక్క భర్త లేదా మరెవరైనా మహరం పురుషుడు ఉండడం తప్పనిసరి. మహరం పురుషుడు అంటే తెలుసు కదా, వివాహ నిషిద్ధమైన బంధువు. అలాగే ఆమె గడువులో ఉండకూడదు. ఎందుకంటే విడాకులు పొందినా లేదా భర్త చనిపోయినా స్త్రీ ఏ గడువులో ఉంటుందో
ఆ గడువులో ఉన్నవారు ప్రయాణం చేయడం నుండి అల్లాహు తాలా వారించాడు. ఇలాంటి ఏ ఆటంకం కానీ ఎవరికైనా ఉంది అంటే వారిపై హజ్ విధిగా లేదు. హజ్కు సంబంధించిన కొన్ని మర్యాదలు తెలుసుకోవడం కూడా చాలా మంచిది. మొదటిది, హజ్ కొరకు ప్రయాణమయ్యే ముందే హజ్కు సంబంధించిన ధర్మాదేశాలన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఏదైనా పుస్తకం చదివి కానీ లేదా ఎవరైనా ధర్మవేత్తతో ధర్మ విద్యార్థితో ప్రశ్నించి అడిగి తెలుసుకోవడం ద్వారా కానీ. రెండవది, ప్రయాణంలో అతనికి తోడుగా అతనికి మంచిని గురించి ఆదేశించే మరియు మంచి స్నేహితుల తోడు ఉండడం చాలా అవసరం. ఒకవేళ అతడు ఏ ప్రయాణ బృందంలో ఉన్నాడో వారితో పాటు ఎవరైనా మంచి ఆలిం లేదా ధర్మ విద్యార్థి వారి వెంట ఉంటే మరీ మంచిది. మూడవది, హజ్ చేయడం ద్వారా అల్లా యొక్క అభీష్టాన్ని అల్లా యొక్క సంతృప్తిని పొందడం, ఇలాంటి సదుద్దేశం మాత్రమే ఉండాలి. నాలుగవది, వృధా మాటల నుండి తన నాలుకను కాపాడుకోవాలి. ఐదవది, తన నుండి ఎవరికి ఎలాంటి బాధ ఎలాంటి అవస్థ కలగకుండా ఉండాలి. ఆరవది, స్త్రీ తన పర్దా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె జన సమూహంలో పురుషుల కలయికలో మరియు వారు ఉన్నటువంటి ప్రదేశాలలో వెళ్ళకూడదు. ఏడవది, హాజీ తాను అల్లా యొక్క ఆరాధనలో ఉన్నాడన్న విషయాన్ని ఎల్లవేళల్లో గుర్తుంచుకోవాలి. అతడు ఏదో విహారం కొరకు టూరిజం మాదిరిగా ప్రయాణంలో లోక సంచారములో ఉన్నట్లుగా భావించకూడదు. కొందరు హజ్ యాత్రికులు, అల్లాహ్ వారికి మనకు అందరికీ హిదాయత్ సన్మార్గం ప్రసాదించుగాక, హజ్ ప్రయాణంలో అనవసరపు వృధా కార్యకలాపాల్లో పాటలు పాడుకుంటూ వృధా మాటలు మాట్లాడుతూ ఫోటోలు వీడియోలు ఇంకా ఎన్నో రకాల అనవసరమైనటువంటి చేష్టల్లో నిమగ్నులై ఉంటారు. ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు విషయం. ఇక రండి ఇహ్రామ్ గురించి మనం తెలుసుకుందాము. ఇహ్రామ్ హజ్ లేదా ఉమ్రా ఆరాధనలోకి ప్రవేశం. హజ్ లేక ఉమ్రా చేయాలనుకున్న ప్రతి వ్యక్తిపై ఇహ్రామ్ విధిగా ఉంది. అతను ఒకవేళ మక్కా బయటి నుండి మక్కాలో ప్రవేశించేవాడయ్యేదుంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నియమించిన ఏదైనా ఒక మీకాతు నుండి ఇహ్రామ్ చేయడం తప్పనిసరి. ఆ మీకాతులు ఇలా ఉన్నాయి. ఒకటి, జుల్హులైఫా. ఇది మదీనా నుండి సుమారు 7-9 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లెటూరు. ఇప్పుడు దాని పేరు అబియారే ఆలీ. ఇది మదీనా వాసుల మీకాత్. రెండవది, అల్ జుహ్ఫా. ఇది రాబిగ్ సమీపంలో ఒక చిన్న ఊరు. ఈ రోజుల్లో రాబిగ్ నుండే ఎహ్రామ్ చేస్తారు. ఇది సిరియా వారి యొక్క మీకాత్. మూడు, కర్నూల్ మనాజిల్. దీనినే అస్సైరుల్ కబీర్ అని కూడా అంటారు. ఇది తాయిఫ్కు సమీపంలో మక్కా నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇది నజ్ద్ వారి మీకాత్. నాలుగు యలమ్లమ్, ఇది మక్కా నుండి దక్షిణ దిశలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది యమన్ వారి మీకాత్. ఐదు దాతు ఇర్క్, ఇది ఇరాక్ వారి మీకాత్. ఈ విధంగా ఈ ఐదు మీకాతులు మదీనా, సిరియా మరియు నజ్ద్, యమన్, ఇరాక్ వారి యొక్క మీకాతులు అని ఏదైతే చెప్పడం జరిగిందో, ఈ మీకాతులు ఆ ప్రాంత నివాసులు ఎవరి పేర్లైతే ఇప్పుడు మేము చెప్పామో, మరియు ఎవరెవరైతే ఉమ్రా లేదా హజ్ ఉద్దేశంతో అక్కడి నుండి దాటుతారో తప్పకుండా వారు ఎహ్రామ్ చేసుకొని వెళ్ళాలి. ఇక మక్కా నివాసులు అలాగే ఎవరైతే హిల్లో ఉంటారో, అంటే హుదూదే హరం, హరం హద్దుకు బయట మీకాతు లోపల ఉన్నారో, వారు హజ్ కొరకు తమ ఇంటి నుండే ఎహ్రామ్ ధరించాలి. ఇక రండి మనం ఎహ్రామ్ ధర్మములు తెలుసుకుందాము. ఎహ్రామ్కు ముందు ఈ కొన్ని పనులు చేసుకోవడం సున్నత్. ఒకటి, గోళ్ళు తీయడం, చంక వెంట్రుకలు తీయడం, నాభి కింది వెంట్రుకలు తీయడం, అలాగే పురుషులు మీసాలు కత్తిరించుకోవడం, గడ్డానికి ఏమాత్రం కత్తిరించడం కానీ చిన్నగా చేయడం కానీ అనుమతి లేదు. స్నానం చేసి శరీరానికి సువాసన పూసుకోవడం. గుర్తుంచుకోండి, సువాసన శరీరానికి పూసుకోవచ్చు కానీ ఎహ్రామ్ దుస్తులకు పూసుకోరాదు. రెండు, శరీర అవయవాల ప్రకారంగా కుట్టిన బట్టలు తీసేసి ఒక పంచి కట్టుకొని దుప్పటి వేసుకోవాలి. స్త్రీలు తమకు ఇష్టమైన దుస్తులు ధరించవచ్చు, కానీ అలంకరణను ప్రదర్శించకూడదు. పూర్తి శరీరం యొక్క పరదా తప్పకుండా చేయాలి. చేతులలో గ్లౌజ్ వేసుకోకూడదు. ముఖముపై స్కార్ఫ్ అని ఈ రెండు కన్నులు కనబడే విధంగా ఏదైతే రంధ్రాలు ఉంటాయో అలాంటి స్కార్ఫ్ వేసుకోకూడదు. కానీ ఎవరైనా పరపురుషులు ఎదురైనప్పుడు చేతులు కూడా కనబడకుండా ఉండడం మరియు ముఖముపై కూడా ఏదైనా పరద వేసుకోవడం తప్పనిసరి. మూడు, ఏదైనా ఫర్ద్ నమాజ్ సమయమైతే అక్కడే ఉన్నటువంటి మస్జిద్లో నమాజ్ చేసుకొని ఆ తర్వాత ఇహ్రామ్ చేయాలి. నమాజ్ సమయం లేకుంటే తహయ్యతుల్ వుదూ లేదా తహయ్యతుల్ మస్జిద్ చేసుకొని ఇహ్రామ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొదటి పాఠంలో ఈ విషయాలు మనం తెలుసుకున్నాము. వచ్చే రెండవ పాఠంలో హజ్కు సంబంధించిన మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటాము. అప్పటి వరకు మీరు వేచించండి. జజాకుముల్లాహు ఖైరా వాఖిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.